మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా. అధ్యక్ష, మహారాష్ట్రలో ముంబైకి పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని బిర్యానీ తిని తక్కువ లెవెల్కు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఇడ ఒంటెలతో ఊరేగించుకొని వచ్చినటువంటి గత పాలకుడు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మరి ఆ ప్రకారం తమ్మిడెట్కాడే ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా కట్టి చూపెడతాం. ఒక అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడి హెట్టి దగ్గర కడతాం, 2 లక్షల అదనపు ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తాం, ఆ తర్వాత ఎల్లంపల్లికి కూడా దాని ద్వారానే మేము పంపింగ్ చేస్తామని చెప్పి మేము గతంలో కూడా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. అధ్యక్ష, నీటిపారుదల రంగం కొత్తగా వాళ్ళు ఏమనంటే 1 కోటి ఎకరాల మాగాణం చేసినామంటారు అధ్యక్ష. తెలంగాణలో సాగుయోగ్యమైన భూమి సంగతి మీ అందరికీ ఎరికే. కాల్వలతో నీళ్ళు వస్తున్నాయని చెప్తారు, కాల్వలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏమైనా పని ఉందా అధ్యక్ష? వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట, కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పినారు. కాల్వల ద్వారా నీరు వచ్చిన తర్వాత కరెంటు మోటార్లతో ఏం పని ఉండే? కానీ 26 లక్షల పంప్ సెట్ మోటార్లు నడిచినాయి అధ్యక్ష. వాళ్ళు చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం. 10 ఏళ్ల పాటు కేవలం మసిబూసి మారడికాయ చేసి ఏంది అధ్యక్ష? అధ్యక్ష, ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పురు అధ్యక్ష, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఉన్నదే మాట్లాడడానికి మీరు అధ్యక్ష? ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరీష్ రావు గారు అక్కడికి పోయి కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ వాస్తవానికి జరిగింది, ఎస్ఆర్ఎఫ్పి నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం ద్వారా ఒక్క సుక్క కూడా రాలేదు అధ్యక్ష. సముద్రంలో దోష నీళ్లు పోసి ఇదంతా మాదే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ కాళేశ్వరం కథ అది. వీళ్ళ విద్యుత్ రంగానికి సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 17,500 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అధ్యక్ష. వీళ్ళు గట్టిగా వాడింది కేవలం 9 నుంచి 11 వేల లోపు మాత్రమే మెగావాట్లను వాడిరు అధ్యక్ష. ఇది వాడనటువంటి వాళ్ళు దేశంలో ఇంత కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది, అంత అవుతా ఉంది అని చెప్పారు. ఇక్కడ పెట్టినటువంటి ఏదైతే ఏది మన థర్మల్కి సంబంధించినటువంటిది ఇండియా బుల్స్ కంపెనీ అధ్యక్ష, గతంలో చేసినటువంటి ఆ టెక్నాలజీ ఇక్కడ పనికి రాదన్నాడు, పాడేసిపోతే వాళ్ళతో లోపాయకార ఒప్పందం చేసుకొని ఇవాళ తెలంగాణకు విదేశీ బొగ్గుతోటి అధ్యక్ష. ఇక్కడ ఇక్కడే మనం ఏం అనుకుంటా ఉన్నాం, తీసుకుపోయి నల్గొండ కాడ బొగ్గు లేదు, కడప కాడ బొగ్గు లేదు అనుకుంటున్నాం అధ్యక్ష. విదేశీ బొగ్గు తెస్తే నడిచేటువంటి టెక్నాలజీని కేసీఆర్ గారు ఆడ దిగుమతి చేసిరు అధ్యక్ష. ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడి ఇలా తెలంగాణ మీద ముసలి కన్నీరు గారుస్తుంటే ఇది వాస్తవానికి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం 60 ఏళ్ల కాలంలో కూడా ఏనాడు జరగలేదు అధ్యక్ష. ఇలా అవినీతిలో గతంలో కేసీఆర్ గారి ఫ్యామిలీ కంప్లీట్గా అన్ని పథకాల్లో వాళ్ళు కాలు కాదు కదా, మొత్తం దుంకిరు అందులోకి ఎక్కడికక్కడ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పైసకి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టింది అధ్యక్ష. ఇంకా వీళ్ళకి వాస్తవానికి కూడా ఇట్లయితే నచ్చదు అధ్యక్ష.